అసలు ఎప్పుడు ఒకటే మనమే అదోలు అవుతాం చెప్పాలంటే, ఎక్కువ మనమే ఎక్కువ ఊహించేసుకుంటున్నాం. సో ఏంటంటే మొన్న జరిగిన ఇష్యూ చాలా స్ప్రెడ్ అయిపోయి ఏదో గడ్డి మీద కెరసినైతే అలా బొగ్గుమంటుంది. అలాగా ఎక్కువ మెగా ఫ్యామిలీలో ఏది వచ్చినా కూడా అది కూడా అల్లు అర్జున్ గారి వల్లే అవుతుంది. ఏది వచ్చినా కూడా గతంలో చూసుకుంటే చెప్పను బ్రదర్ అన్నారు, అదొక 4 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు అది మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ వైసీపీకి ఆయన సపోర్ట్ చేయడం అనేది అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఏదేమైనా సరే మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఒకలాగే ఉంటారు. ఎక్కువ బయట ఎక్కువ మన నాకు లాంటి వాళ్ళు మీకు లాంటి వాళ్ళు ఎక్కువ ట్రెస్ అయిపోతున్నారు. అంత అవసరం లేదు చెప్పాలంటే. సో పనికొచ్చి విషయం మాట్లాడదాం ఈసారి. అంటే పిల్లల పేరెంటింగ్కి వెళ్ళినట్టు అల్లు అర్జున్ గారు పిలవకుండానే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు కదా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు, పార్టీకి సపోర్ట్ చేయలేదు అంటున్నారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఆయన ఆయనకి సపోర్ట్ చేశారు కదా? ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుందండి. అలాగే ఉండాలని రూల్ లేదు. అలా ఉంటే అది బానిసత్వం అనుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనుకునేది ఒక్కొక్కరు క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆయన అలా చేశారని మనం అనుకోవచ్చు. అలా మనం జడ్జ్మెంట్ చేయడం లేదు కదా. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్ళలేదు, ప్రచారానికి ఎందుకు వెళ్ళలేదు, అవన్నీ మనం అడగడానికి రైట్స్ లేవు. ఎవరిష్టం వాళ్ళది చెప్పాలంటే.